हेलो गाइस वेलकम बैक टू डिलीशियस किचन मन रेसिपी एंटे अंदर की इष्टमैन जुन्नु अदी इंस्टेंट मिक्स पाउडर लेकिन जुन्नु पान लेकिन नार्मल मिल्क तो जुन्नु चेसेद्दाम पदंडी इप्पुडु ओक गिन्ने तीसुकोनी नेनु ई कप तो अयिते मेजरमेंट चेस्तुन्नानु ई कप तो 1.5 कप మిల్క్ వేస్తున్నాను. మీకు ఏ మిల్క్ అవైలబుల్లో ఉంటే ఆ మిల్క్ యూస్ చేసుకోవచ్చు. 1.5 కప్ మిల్క్ అయితే వేస్తున్నాను. 1.5 కప్ మిల్కి 1/2 కప్ బెల్లం అన్న వేసుకోవచ్చు, చక్కెర అన్న వేసుకోవచ్చు. 1/2 బెల్లం 1/2 చక్కెర లేదంటే ఫుల్ చక్కెర కూడా వేసుకోవచ్చు. ఎలా అయినా మీకు ఏది అవైలబిలిటీలో ఉంటుందో అదైతే 1.5 కప్కి 1/2 కప్ బెల్లం అయితే యూస్ చేసుకోవాలి. ఇంకా అదైతే కరుగుతూ ఉంటుంది ఆలోగా మనం ఒక 3 ఎగ్స్ని మిక్సీ జార్లో వేసుకొని బాగా ఒక 2-3 టైమ్స్ ఆపుతూ మిక్సీ అయితే చేసుకోవాలి. ఇలా బురుగు బురుగ్గా వస్తుంది పైన, అంతవరకు అయితే చేసుకోవాలి మిక్సీ. చూస్తున్నారు కదా ఈ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. ఒక 3 ఎగ్స్ తీసుకుంటే చాలు, ఎక్కువ మేము అవసరం ఉండదు. ఈలోగా మన బెల్లం అయితే కరిగిపోతుంది. నేను 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేశాను, కొద్దిగా స్వీట్ తక్కువైందని. సో మీకు ఏది అవైలబిలిటీలో ఉంటుందో అదైతే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అయితే నాకు బాగా కరిగిపోయింది. సో ఇందాక మనం వేసుకున్న ఎగ్స్ మిక్చర్ని ఇందులో అయితే వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలాగా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారు కదా బెల్లం కరిగి పాలు కలర్ అయితే చేంజ్ అయ్యాయి. సో ఈ విధంగా అయితే రావాలి. ఇప్పుడైతే ఈ పాలని మనం వడగట్టుకోవాలి. ఎందుకంటే మనం బెల్లం వేసాం కదా, అందులో ఏదన్నా రాయిలు ఏదన్నా మట్టి అలా ఉన్నా పోతుంది, లేదంటే జున్నులో వచ్చి మనకి అంత టేస్ట్ పళ్ళ కింద వస్తూ ఉంటే అంత టేస్ట్ అయితే అనిపించదు. సో ఖచ్చితంగా ఇలా ఒకసారి వడగట్టుకోండి. చూస్తున్నారు కదా ఈ విధంగా డస్ట్ అయితే వచ్చేస్తుంది నీట్గా. ఇప్పుడైతే పాలు క్లీన్గా మొత్తం మెల్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఈ పాలల్లో కొద్దిగా ఒక చీటికడంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వేయకండి, జస్ట్ చీటికడి ఎంత వేస్తే సరిపోతుంది. కొద్దిగా మిరియాల పొడి వేసుకోవాలి అండ్ కొద్దిగా యాలకుల పొడి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వేసుకుంటే జున్ను యొక్క ఫ్లేవర్ అనేది ఇంకా బాగా అయితే ఉంటుంది. సో వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి అయితే కలుపుకోండి. మీ దగ్గర మిరియాల పొడి లేకపోయినా లేదంటే మాకు ఆ ఫ్లేవర్ నచ్చదు అనుకున్న వాళ్ళు స్కిప్ అయితే చేసుకోవచ్చు. ఏమి వేసుకోకపోయినా ఏం కాదు, బట్ వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనమైతే ఒక ఇడ్లీ పెడతాం కదా గిన్నె, దాంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ అనేది ఒక 5 మినిట్స్ బాయిల్ అయ్యాక, బాగా బాయిల్ అయ్యాక ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న మిక్చర్ని ఇందులో పెట్టేసి ఇడ్లీ గిన్నె అయితే క్లోజ్ చేసేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్లో కాదండి, మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 15 మినిట్స్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా మన జున్ను అనేది రెడీ అయిపోయింది, ఎంత సాఫ్టీగా రెడీ అయిపోయిందో. సో ఇలా ఒకసారి గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుండా వస్తే జున్ను అయితే రెడీ అయిపోయినట్టు. సబ్స్క్రైబ్.